ఆయన బ్రో. సో ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించి అసలు చాలా మటుకు ఆయన ఆల్రెడీ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు జానీ మాస్టర్ గురించి మీరేమనుకుంటున్నారు పర్సనల్ గా? సో పర్సనల్ గా అయితే జానీ మాస్టర్ చాలా మంచివాడే. సో చాలా పెద్ద కొరియోగ్రాఫర్, తెలుగు ఇండస్ట్రీలో గానీ బాలీవుడ్ గానీ టాలీవుడ్ అన్ని మంచి పేరు సంపాదించుకున్నాడు. చాలా కష్టపడి చాలా చిన్న డాన్సర్ నుంచి ఈ రోజు కొరియోగ్రాఫర్ గా ఎదగడం అంటే చాలా కష్టపడ్డాడు. చాలా సామాజిక సేవ కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు. కానీ ఈ మధ్యలో ఈ వార్త రావడం అనేది అది చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా నిజం అనుకుంటున్నారా లేకపోతే ఓన్లీ అమ్మాయి కావాలనేదో ఏదైనా ఆశించి ఆరోపణలు చేసిన అనుకుంటారా? నిజంగా నిజం అంటే గతంలో కూడా 2018-19 లో జానీ మాస్టర్ పైన మేడ్ సెల్ కోర్టు 6 మంత్స్ జైలు కూడా పంపించింది. సో అతడు జైలు జీవితాన్ని అనుభవించి బయటికి రావడం కూడా జరిగింది. దాని తర్వాత ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అయితే కాదు, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో 10 ఇయర్స్ నుంచి జానీ మాస్టర్ దగ్గరనే వర్క్ చేస్తుంది అనమాట, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా, మధ్యప్రదేశ్ కి చెందిన మధిత. సో ఆమె మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ముంబైలో ఒక హోటల్లో తన పైన అత్యాచారం చేశారనే ఆరోపణల కింద పోక్సో కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇది నిజంగానే అనుకుంటున్నాం, ఎందుకంటే జానీ మాస్టర్ 3 డేస్ నుంచి ఎవరు కూడా కనపడకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకవేళ ఇది నిజం కాకపోతే జానీ మాస్టర్ వచ్చి బయటకు వచ్చి నిజం ఏదో చెప్తే కోట్ల మంది తన యొక్క అభిమానులకు తెలిసి ఉండేది. సో జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని అందరు కూడా నమ్మేవారు. కానీ అతడు స్విచ్ ఆఫ్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే రాష్ట్రాలకు పారిపోవడం అనేది ఇది అన్నిటికీ నిజంగానే అందరికీ కూడా ఒక అనుమానం అనేది కలుగుతుంది అనమాట. అంటే అది పక్కన పెడితే ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి ఇది అంతా జరుగుతున్నప్పుడు ఇప్పుడే సడన్ గా బయటకు వచ్చి ఎందుకు చెప్పింది అనుకోవచ్చు అన్నమాట. అంటే ఇది చాలా లైంగిక దాడి అనేది చాలా తీవ్రత ఎక్కువ అయిపోయింది అనమాట. అప్పుడు ఏంటంటే మైనర్ ఉన్నప్పుడు తను ఏదో బెదిరించి ఏదో చేశాడు, కానీ ఇప్పుడు రాను రాను పెళ్లి చేసుకోవాలని కూడా ఒత్తిడి చేసి మతం మార్చుకొని పెళ్లి చేసుకోవడం. అది కూడా వాళ్ళ వైఫ్, జానీ మాస్టర్ వాళ్ళ వైఫే ఆమెని చాలా సార్లు కొట్టడము, నా భర్తని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు హిందూ నుంచి ముస్లిం గా మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వైఫ్ ఈ రకంగా చేయడం అనేది నిజంగా అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే దీని వెనకాల రాజకీయాల పరంగా అయితే కుట్ర నడుస్తుంది, వైసీపీ వాళ్ళ అమ్మాయిని రెచ్చగొట్టు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చా? సో వైసీపీ వాళ్ళకి ఏమవసరం అంటే ఇతను ఏమైనా ఎమ్మెల్యే, జానీ మాస్టర్ జనసేన పార్టీకి సంబంధించినాడు కదా, సో ఆ విధంగా ఆఫర్లు సపోర్ట్ చేశాడు అంతేగాని దాంట్లో ముఖ్య పాత్ర ఏం పోషించలేదు. సో అలాంటిది ఏం లేదు. అయితే అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆమెకి అల్లర్జున్ కూడా సపోర్ట్ తెలిపాడని చెప్తున్నారు. సో అది ఎంతవరకు? సో ఇది నార్సింగి పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 376, 506, 323(2), ఏది రేప్ కేసు, గాయపరచడం, లైంగిక దాడులు చేయడం, అలాంటివి ఎన్నో కేసులు ఆమె పైన ఆయన పైన రిజిస్టర్ చేయడం జరిగింది. సో అది సో ఇప్పటితోని జానీ మాస్టర్ లైఫ్ మొత్తానికి కూడా కెరీర్ కి ఫుల్ స్టాప్ అని అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చు లేకపోతే ఇంకా ముందు మళ్ళీ అవకాశం వచ్చే అవకాశం ఉందా? సో ఇది ముగింపు అని చెప్పలేము, ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చి 3 డేస్ అవుతుంది, జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో అతని కోసము 4 బృందాలు, ప్రత్యేక బృందాలు కూడా స్పెషల్ గా ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. సో ఆయన స్వస్థలం నెల్లూరులో ఉన్నారని కొంతమంది, లడాక్ వెళ్ళారని కొంతమంది, ఇంతకుముందు న్యూస్ వచ్చింది బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకున్నారు, హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు. సో మరి కొద్దిసేపట్లో జానీ మాస్టర్ ని మీడియా సమావేశం ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టబడుతున్నారు పోలీసులు. సో వాళ్ళ ఎంక్వైరీలో జానీ మాస్టర్ నిజంగా చేశారా లేదా అనేది పోలీసులే తేల్చాలి. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇప్పుడు జానీ మాస్టర్ గురించి ఎక్కడ చూసినా కూడా ఒక వివాదంగా మారిపోయింది ఆయనది. అసలు జానీ మాస్టర్ గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మీ అభిప్రాయం ఏంది? జానీ మాస్టర్ అంటే మనకి అంటే డౌన్ టు ఎర్త్ అంటారు కదా, ఇక డీలో గానీ ఆడైనా తను చాలా కష్టపడి వచ్చాడు. చిన్నప్పుడు నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు చూసి వచ్చిండ్రు ఆయన. ఒక పాన్ ఇండియా లెవెల్ స్టేజ్కి వెళ్ళారంటే మా మాటలు కాదు. ఇప్పుడు తను ఇప్పుడు మన సౌత్ ఇండియా నుంచి మన ఆంధ్ర నుంచి ఒక మంచి ది బెస్ట్ కొరియోగ్రాఫర్, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలకి పాన్ ఇండియా లెవెల్లో చాలా చాలా మంచి మంచి కొరియోగ్రాఫర్స్ గానీ మంచి మంచి సాంగ్స్ గానీ ఎన్నో మంచి మంచి వర్క్ ఉంది అతని దగ్గర, బెస్ట్ వర్క్ ఉండేది. సడన్ గా చేసిందంటే ఎప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే జానీ మాస్టర్ నేను జానీ మాస్టర్ ఫ్యాన్ అనమాట. డాన్స్ పరంగా గానీ తన బిహేవియర్ పరంగా గానీ ఆ టీలో ఉన్నప్పుడు తను చెప్పే మాటలు వాటికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సడన్ గా ఇలా చేసిందంటే నాకు నమ్మబుద్ధి లేదు, అసలు ఎప్పటికీ నేను నమ్మలేదు, ఎందుకంటే నమ్మబుద్ధి లేదు. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, పరారులు ఉన్నాడు, అది ఒకటే బాగా నాకు
కొంచెం అదే ఈ రోజు ఎంత 4 అవర్స్ బ్యాక్ పట్టుకున్నారు మన అంతే అంత పరాలు ఉండేది ఎందుకు అదే అతను చేసే చేయకపోతే మీడియం ముందుకు వచ్చి అమ్మాయి వల్లనే నేను ఇట్లా ఉంది అది దాన్ని చెప్పుంటే కొంచెం బాగుండేది మన మీడియా వల్ల సపోర్ట్ చేస్తే ఉంటారు తన పరాలు తన ఇప్పుడు పరాలు ఉండే వారి కల్లా ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏముందో ఏదో ఒక చిన్న చిన్న పాయింట్ దొరికితే ఏదో ఒక తమ్ముని వేసి పెట్టేస్తారు కానీ తన పర్సనల్ తెలియకుండా మనం ఏం చెప్పలేం కూడా. అయితే ఈ ఇష్యూలో జానీ మాస్టర్ భార్య కూడా ఇన్వాల్వ్ అయ్యింది. సో మతం మార్చుకుంటే మా భర్త హస్బెండ్ కి పెళ్లి చేస్తానని ఆమె కూడా చెప్పిందంట. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు మతం అనేది మధ్యలో వచ్చింది కానీ మతం అసలు అంత మార్పిడి చేస్తుంది అంటే ముందే ఎందుకు పట్టుకోవాలి? మతం అనేది వాళ్ళు సృష్టించుకుంది మళ్ళీ మనం ఆమె చెప్పిందో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు తను ఏమంటది ఈ రోజు కస్టడీలోకి తీసుకున్నారు కదా ఇద్దరిని, గత రేపు రేపు ఎల్లుండి ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తారు. అప్పుడు వాళ్ళు ఇచ్చే డిసిజన్ బట్టి మనం మాట్లాడాలి ఇక్కడ. అయితే ఈ ఇష్యూ వెనకాల ఎవరైతే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో ఆమె వెనకాల రాజకీయాల పరంగా వాళ్ళు కావాలని చేస్తున్నారని కొంతమేరకు అనుకుంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చు? అది నిజం, అది ఖచ్చితంగా రూమర్స్ అన్న, దాంట్లో రాజకీయాలు ఏముంటాయన్నా. ఒక అమ్మాయి అంత డేరు చెప్పిందంటే ఏదో ఒకటి ఉండుంటది కదా, ఖచ్చితంగా డిసిజన్ ఉంటది కాబట్టి తను అది కాక ఈరోజు జనసేనకి వాటికి వీటికి మంచిగా ఒక మంచి పిఠాపురం లో అక్కడెక్కడ చాలా మంచి వర్క్ చేశారు పిఠాపురం నుంచి. మళ్ళీ అక్కడ ఉన్న కష్ట చిన్న చిన్న పనులు వాటిని చేశారు. మంచి జనసేన సాంగ్ మంచి కొరియోగ్రఫీ చేశారు, సాంగ్ హైలైట్ ఉంది. అంత మంచి వచ్చి కూడా సడన్ గా ఇలా అవడం అంటే నాకు ఎప్పటికీ నమ్మలేం బ్రో. జానీ సార్ ఏంది అలా చేయడం అని. అయితే దీని వెనకాల ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ వైసీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీకి మనకు ఈయన జానీ మాస్టర్ కదా. సో అయితే వైసీపీ పార్టీ కావాలని విధంగా అమ్మాయి రెచ్చగొట్టి చేపిస్తున్నారు అంటున్నారు నిజమని. అది కాకుండా అల్లు అర్జున్ కూడా అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పాడు. సో అల్లు అర్జున్ ఈ విధంగా సపోర్ట్ తెలపడం కరెక్ట్ అంటారా? అల్లు అర్జున్ సార్ అంటే అప్పుడు వైసీపీ కూడా సపోర్ట్ చేస్తుండ్రు, మళ్ళీ ఇక్కడ వాళ్ళు వైసీపీ అని తీసుకొచ్చారా? మీరు ఇందులో కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడు మీరు చెప్తేనే అర్థమవుతుంది ఇందులో కూడా పార్టీలు తీసుకొస్తారా అని. ఏమో చెప్పలేము, ఇండస్ట్రీలో కొన్ని తొక్కలా ఎదుగుతుందంటే ఓడ్చుకోలేరు కాబట్టి తొక్కడానికి మనం చూస్తుండ్రేమో. కాలం తీస్తారు అనుకోవచ్చా? ఏమో రేపు జానీ సార్ ప్రెస్ మీట్ ముందుకు వస్తే గానీ మనం చెప్పలేము. అసలు సార్ చెప్పేదాకా మాకేం తెలియదు. అప్పుడు నాకు సార్ను కూడా ఏమన్నానికి లేదు, అమ్మాయిని కూడా ఏమన్నానికి లేదు. ఎందుకంటే ఇద్దరు గురించి మనకేం తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిందే మనం చూస్తున్నాం, కానీ పర్సనల్ గా ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, అసలు ఈ కేసు ఎందుకు వచ్చిందో మొత్తం మీరు ఇప్పుడు పోలీసులు మొత్తం విచారం చేస్తే మనకి అప్పుడు రేపు ఎల్లుండి మనకి డిసైడ్ అవుతుంది. డిక్లేర్ అయిన తర్వాత అప్పుడు మనం ఏది చేసినప్పుడు మనం మాట్లాడదానికి ఒక అర్థం ఉంటుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో జానీ మాస్టర్ గురించి తెలిసింది కదా నీకు? తెలిసింది. సో పర్సనల్ గా నువ్వేమనుకుంటున్నావు జానీ మాస్టర్ గురించి, నీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ బ్రో, ఈ ఇష్యూ అనేది చాలా బాధాకరం, చాలా దిగ్భ్రాంతికి లోన్ చేసే విషయం. ఒక 18 ఇయర్స్ మైనర్ లేడీని ఇలా చేయడం, ఈవెన్ దో ఇది ఫాల్స్ అయి ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇన్ కేస్ అది కానీ ఫాల్స్ అయిపోతే లేదు అంటే మాత్రం చాలా బాధాకరం. ఇటువంటి దిగ్భ్రాంతి కరణ ఇలాంటివి జరగడం వల్లే భూమి మీద వైపరీత్యాలు జరుగుతున్నాయి, ఈ ప్రకృతి వైపరీత్యాలు. ఎందుకు ఈ భూదేవి అలాంటివి తట్టుకోలేకపోతుంది ఇటువంటి పాపపు పనుల వల్ల? మీరు పర్సనల్ ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒకవేళ జానీ మాస్టర్ నిజంగా చేసింది అనుకుంటున్నారా, చేయలేదనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ వచ్చి ఆయన అయితే మాత్రం చెయ్యకపోతే ఇంతవరకు పబ్లిష్ అని రావద్దు. ఫస్ట్ కంపల్సరీ చేసుండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అంటే ఎన్ని ఛానల్స్ లో ఇలా పబ్లిష్ అవుతూ. నెంబర్ 2 ఏంటి అంటే ఆయన కూడా ఇంకా హైడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇన్ కేసు ఇది ఓపెన్ అయితే మాత్రం కంపల్సరీ ఆయన బయటకు వచ్చి రివీల్ చేసుంటే ఇంకా బాగుండు. ఏదేమైనప్పటికీ అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఆయన చెయ్యలేదు అనే నిజం తెలిస్తే ఇంకా హ్యాపీగా నేను ఫీల్ అవుతాం. అంటే ఈ పని అనేది చాలా చెడ్డ పని కదా. సో దీనికి తోడు తన వైఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది, తను కూడా తిట్టడం కానీ కొనడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తుందంట. సో మరి ఎంతవరకు కరెక్ట్ అంట? ఫస్ట్ మతాలను కూడా దీని వల్ల ఈ సొసైటీలో రిలీజియన్ కాసెస్ కూడా ఇవే వస్తున్నాయి, క్లాసెస్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీ రిలీజియన్ లో ఉండి నేను అది కూడా విన్నాను, ఆ రిలీజియన్ ని సపోర్ట్ చేసి ఈ రిలేటెడ్ యాక్టివిటీ ఏంటి అంటే ఇది హ్యుమానిటేరియన్ కాదు, మానవత్వం ఇది కానే కాదు. మానవుల మధ్యన సంఘర్షణలకు ఇవే దారి తీస్తాయి, మత కలహాలకు దారి తీస్తాయి. ఫస్ట్ థింగ్ ధర్మాన్ని కాపాడాలి, ధర్మో రక్షిత రక్షిత అన్నారు. మీ ధర్మాన్ని నువ్వు కాపాడినట్లయితే మీ మతాన్ని
వెతుక్కుంటూ మరీ వస్తారు. అంటే మతాన్ని ప్రమోట్ చేయని అవసరం లేదు. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గుడ్ వీఆర్ రెడీ టు కమ్ అనేసి వస్తారు. అంతేగాని వీ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఎనీ టైప్ ఆఫ్ రిలీజియన్. నా రిలీజియన్ గొప్పది, నా రిలీజియన్ ఇలా ఉంది, నా దగ్గరికి రండి అనేసి ఈవెన్ దో మా ధర్మం, మా హిందూ ధర్మంలో కానీ ఏ ధర్మంలో కూడా చెప్పనవసరం లేదు. హిందూ ధర్మంలో ఉండే దీన్ని చూసి వేరే ఒకరు రావాలి తప్ప మా ఇలా వచ్చేయాలి అని చెప్పి ధర్మాన్ని పాటించకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఈ ఇష్యూలా అల్లు అది జానీ మాస్టర్ కి ఏమో నాగబాబు సపోర్ట్ చేస్తుండు, ఆ అమ్మాయి కంప్లీట్ ఇచ్చిన అమ్మాయికి ఏమో అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తుండు. సో ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ యొక్క స్టేట్మెంట్ వాళ్ళు ఓపెన్ గా పబ్లిక్ లో రిలీజ్ చేశారా, చేశారా? అంటే ఫస్ట్ థింగ్ అయితే అల్లు అర్జున్ వచ్చేసి ఆయన తాలూకు మూవీస్ ఏవో ఉన్నాయి, ఆయన నెక్స్ట్ ఆయన యాజ్ ఎ ప్రొఫెషన్ బేస్డ్ మీద ఆయన అనుకున్నారు. ఇన్ కేస్ గానీ ఆయన లోన్ ఉండటం వల్ల నా యొక్క మూవీ అవుతుంది, యాజ్ ఎ ప్రొఫెషన్ బేస్ గా ఆయన అతను పిలిచి ఉండొచ్చు, కానీ కంప్లీట్ గా ఆయనకి పర్సనల్ గా ఏదో హెల్ప్ చేద్దామనే థాట్ అయితే లేదు అని అనిపిస్తుంది. అంటే దీని వెనక రాజకీయాల పరంగా అయితే కుట్ర నడుస్తుంది, వైసీపీ వాళ్ళ అమ్మాయిని రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తారని కొంతమంది అంటున్నారు. సో అది కరెక్ట్ అనుకోవచ్చా? ఫస్ట్ థింగ్ ఇందులో పాలిటిక్స్ కి ఎంట్రీ లేదు. ఇప్పుడు ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అనుకున్నారు ఆయన ఏదో. అంటే ఇప్పుడు నేను మహాత్మా గాంధీని ఫాలో అవుతున్నారు, ఎవరినో రోడ్డు మీద మర్డర్ చేస్తాం, అయితే మహాత్మా గాంధీని ఫాలో, మహాత్మా గాంధీని రెప్యుటేషన్ పోగొట్టేస్తారా? ఫస్ట్ థింగ్ రోడ్ల పైన ఎవరో ఎవరెవరినో ఫాలో అవుతారు. ద టాప్ మోస్ట్ సుభాష్ చంద్రబోస్ ఫాలో అవుతారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫాలో అవుతారు. ఫాలో అయ్యి ఆయనకి ఏదో ఆయన పర్సనల్ ఇష్యూ వల్ల ఎవరినో ఏదో అటాక్ చేస్తారు. ఆయన ఫాలో అవుతున్నాను, నేను ఆయన ఫాలో అవుతున్నాను, ఆయనకి వెళ్ళి రెప్యుటేషన్ తీసాడు, ఎంతవరకు కరెక్ట్ అని నేను సొసైటీని క్వశ్చన్ చేస్తాను. ఇది కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడైతే కంప్లీట్లీ నిజం ఉన్నట్టే కదా, ఆయన ఎక్కడో బెంగళూరు లో ఉన్నట్టు, బెంగళూరు నుంచి పోలీసు తీసుకున్నట్టు, అది తీసుకుని వస్తున్నట్టు తెలుస్తుంది, కాబట్టి అది నిజమే. ఏముంది షేక్ జానీ పాషా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేయడానికి ఆల్రెడీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారణ కార్యక్రమంలో అయితే ఉన్నారు. ఆ అమ్మాయి సబ్మిట్ చేసిన కేసు అంతా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది మొత్తం గ్యాదర్ చేస్తారు, పిన్ టు పిన్ గ్యాదర్ చేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తారు. అది దానికోసం వెయిటింగ్. ఇప్పటి వరకు ఆ అమ్మాయి కేసులో పెట్టిన అబ్యూజెస్ ఏంటంటే నన్ను మానసికంగా మైనారిటీ తీరకముందు నుంచి నన్ను వాడుకున్నాడు, శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా నన్ను పాడు చేశాడు, ఇప్పుడు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పే ఒకటే క్వశ్చన్, నన్ను బెదిరించాడు బయట ఎక్కడని చెప్పేస్తే చంపేస్తానన్నాడు, నీకు ఇండస్ట్రీలో అవకాశాలు రానివ్వకుండా చేస్తానని బెదిరించాడు అందుకే ఇప్పటిదాకా చెప్పలేదంటే మరి ఇప్పుడు ఎందుకు చెప్పావంటే ఆ అమ్మాయి ఒక్కటే క్వశ్చన్ చెప్పింది, ఇప్పుడు చెప్పడానికి నేను శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోయాను, నా వల్ల కావట్లేదు, నాకు పెళ్లి చేసుకోమని ఫోర్స్ ఎక్కువైపోయింది, మతం మార్చుకోమన్నాడు, మతం మార్చుకొని నన్ను ముస్లింలుగా మతం మార్పిడి చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలని ఇంటికి వచ్చి అలా ఆవిడి ఆయన కూడా నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నారు, దాని నిమిత్తమే నేను ఈ రోజున పోలీస్ స్టేషన్ కి కేసు పెట్టవలసి వచ్చిందని ఆవిడైతే చెప్తుంది క్లియర్ గా. మొత్తం కూడా ఒక 40 పేపర్లు అయితే సబ్మిట్ చేసిందంట ఆయన మీద, మొత్తం శృంగార రాసలీలు మొత్తం 40 పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లన్నీ కూడా ఒక స్టేట్మెంట్ ఆధారంగా అప్పుడు అందరిని ఇన్వెస్టిగేషన్ చేసిన ఆధారంగా ఎవరి తప్పు ఎవరి తప్పు అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఇంకా పరారీలో ఉన్నాడు అంటేనే నీకు అక్కడ తప్పు రుజువైంది అని అర్థం, అర్థమైందా? అవును కదా, అలా చెప్తాం. పరారీలో ఇప్పుడు దాకా జానీ మాస్టర్ కనబడకుండా తిరుగుతూ ఉన్నాడు. నెల్లూరులో ఉన్నామో నెల్లూరు వెళ్తే అక్కడెక్కడ లడక్ లో షూట్ చేసుకుంటా ఆ బెంగళూరులో పట్టుబడ్డాడు. బెంగళూరులో పట్టుబట్టి ఎస్ఓటి టీమ్ తీసుకొచ్చింది ఈ రోజు. ఇప్పుడు ఇప్పుడే జస్ట్ నో ఇప్పుడే వచ్చాడు ఆయన. వాళ్ళ ఆవిడ కూడా అక్కడ ఆ కేసును డైవర్ట్ చేయడానికి చూస్తుంది. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ సేవ్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అంటే ఇప్పటి వరకు అయితే ఎవరో రాలేదు. ఏంటంటే తప్పు కాకుండా, తప్పు కానప్పుడు ఇప్పటిదాకా వెయిట్ చేయకూడదు, తప్పు నీ వైపు లేనప్పుడు తల వంచకూడదు, తప్పు నీ వైపు ఉంది కాబట్టి నువ్వు అక్కడక్కడక్కడక్కడ దాక్కోవడానికి ట్రై చేసావు, కరెక్ట్ ఎందుకు అవుద్ది బాసు? తెలిసి కొన్ని తెలియని కొన్ని. ఇప్పుడు ఎవడైనా ఒక ఒక చిన్న మంచి పని ఏం చేశాడంటే జనసేన పార్టీ నుంచి వచ్చిన ఒక అండర్లైన్ ఏంటంటే నా పార్టీ కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండు, ఈ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత చూద్దాం,
మ్యాక్సిమం తీసుకోడు. ఆయనకున్న మెంటాలిటీకి గన్నపెట్టి కాల్చాలి, ఇంకా కాల్చకన్నా వదిలేసాడు. పోనీలే ఈసారి చూద్దాం అన్నట్టుగా ఏమో గానీ, ఇది మట్టికి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అయితే అంగీకరించడు. నేను ఈ ట్వీట్స్ కూడా ఈ ఫేక్ ట్వీట్స్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా దీని వెనుక రాజకీయ కుటుంబం అంటున్నారు, వైసీపీ వాళ్ళు కాలని అమ్మాయిని రెచ్చగొట్టి ఇస్తున్నారంటారు. చూడాలి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, అలా కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తే ఈ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఆ అమ్మాయిని పాడు చేస్తున్నా, అత్యాచారం చేస్తున్నా, ఇప్పటి వరకు చెప్పలేదు కదా. ఆ కోణంలో కూడా ఆలోచించుకోవాలి. వైసీపీ నేతలు ఏమన్నా హస్తం ఉందేమో దీంట్లో చూడాలి. ఖచ్చితంగా దానికోసమే వెయిట్ చేస్తున్నాం. అసలు నిజాలు ఎంత, అసలు ఎవరిది జెన్యున్ ఎవరిది ఫేక్ అనేది ఒక ఒక గంటలో అయితే తెలిసిపోద్ది. పోలీస్ స్టేషన్ పోయింది, జానీ మాస్టర్ భార్య కీలకం అసలు దీంట్లో, రెస్పాన్సిబుల్ ఆల్రెడీ ఆవిడ వచ్చింది అంటున్నారు. కానీ యాక్చువల్ గా ఎస్ఓటి టీం వెళ్ళి తీసుకొచ్చారని తెలిసింది. జానీ మాస్టర్ ఆవిడే దగ్గరుండి ఈ కార్యకలాపాలు అన్నిటికి కారణం కాబట్టి ఆమె ఖచ్చితంగా అక్కడ ఉంటది. ఎందుకంటే ఖచ్చితంగా అబ్యూజ్ దాంట్లో కూడా ఒక విట్నెస్ కాబట్టి ఆవిడ కూడా ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఎందుకంటే ఈవిని ఫోర్స్ చేయడం గానీ కొట్టడం గానీ, నువ్వు కొట్టి మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి, మా ఆయన దగ్గర పడుకోవాలి, ఇలాంటివన్నీ జానీ మాస్టర్ ఆవిడే దగ్గరుండి జానీ మాస్టర్ని తీసుకొచ్చి చేసిందని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా జానీ మాస్టర్ ఆవిడ కూడా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ఉండాలి.